ఈరోజు ఎవరైనా దొరికితే నా చేతిలో అయిపోయారా. అదిగో ఎవడో వస్తున్నాడు. రే నువ్వు హిందువా ముస్లిం? హిందూ. ఏ హిందూ అయితే మరి ముస్లిం తది ఎందుకు కట్టుకుంది? పెచ్చ పెచ్చగా ఉందా? అయినా తాగేసి ఉన్నారు మీతో నాకెందుకు? నేను అన్ని దేవుళ్ళని నమ్ముతాను కాబట్టి. రే ఆ మాటలు సరిగ్గా రానే. రే ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే నిన్నేం చేస్తానో నాకు. ఏం చేస్తారా? ఏం చేస్తావు? నడి రోడ్డు మీద నన్ను ఆపింది కాక ఒకరినొకరు వెనకేసుకొస్తున్నారు. తప్పకుండా బ్రో నాకు పని ఉంది. ఎప్పుడు వస్తానని దిగాడు, ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు విష్ణు? అదే వెళ్ళిపోతాను. ఎవరైనా చూస్తారు చచ్చిపోతున్నాడు. మాట తీరు నాకు నచ్చలేదు. విష్ణు, 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 అనియా, విష్ణు, విష్ణు, లేరా రే విష్ణు, విష్ణు, హెల్ప్, హెల్ప్, విష్ణు, విష్ణు, లేరా రే విష్ణు, నాకు ఎవరు లేరురా విష్ణు, విష్ణు, లేరా రే రే విష్ణు, రే విష్ణు, లేరా రే, నాకు ఎవరు లేరురా, అన్నీ నువ్వేరా విష్ణు, రే విష్ణు, నీకేం కాదురా విష్ణు, మన హాస్పిటల్కి వెళ్తున్నావురా విష్ణు, విష్ణు లేరా, రక్తం ఏంట్రా, ఏమైందిరా రే విష్ణు, లేరా విష్ణు, సారీ విష్ణు, లేరా రే సారీరా విష్ణు, 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 రే విష్ణు. జీవా పేరు జీవా. చిన్నప్పటి నుంచి విష్ణు నేను కలిసి అనాథాశ్రమంలో పెరిగాం. నాకన్నా 2 ఏళ్ళు ముందు పుట్టాడు. 18 ఏళ్ళ క్రితం కలిశాడు ఒక అనాథల. అందుకే అప్పుడప్పుడు వాడిని అన్నయ్య అంటాను. నాకు ఆకలేసినప్పుడు వాడు భోజనం నాకు ఇచ్చేసేవాడు. వాడికి ఆకలేసినా కూడా అంత ప్రేమ నేనంటే వాడికి. ఒక తల్లి తండ్రి చూపించాల్సిన ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ విష్ణు అది తెలియకుండా నాతో ఉన్నాడు. తెలియకుండా నాకు అలా కలిసిపోయాడు. వాడు ఎప్పుడైనా ఒక్కడిగా కూర్చున్నా నేను వాడిని అలా కూర్చోలేను, ఎందుకంటే వాడి తోడుగా నేను ఉండాలి కాబట్టి. అలాంటి కల్మషాలు నేను వాడిని ఎందుకు చంపారో నాకు తెలియదు, కానీ తెలుసుకుంటాను, తెలుసుకొని చంపేస్తాను. Thank you.
మరి మీ నాన్న ఇంట్లో ఉన్నాడా? మా నాన్న ఇంట్లో ఉన్నది కాబట్టి వచ్చేవరకు వెళ్దాం అన్నానన్న. సరే రా అయితే, పదే వెళ్ళిపో రా. రావంత్ గడి చెప్పి తెచ్చేమను. అరే రే నా చెయిన్ రా. దేని చంప మనీని మత్తులో ఉంటే చంపేస్తావా? సరే మనీని మత్తులో చంపేసావు, నన్ను నీలో ఇంకెంతమంది చంపుతున్నారా? రేపులు మర్డర్లు అమాయకుల్ని చంపడం మా అన్నయ్యలా.